Hi friends, welcome back to Mukul Mourya World Vlog. Ivala manam moodu mukhyamaina vishayalu gurinchi telusukundam. Corona sokina variki ruchi vasana enduku undadu, varu enduku kolipotharu, idi modati prashna. Corona mana shariramlo praveshinchaka adi mana shariramlo unde proteins amino acids vadukoni tana sainyam penchukuntundi. మన శరీరంలో ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ గ్లైసిన్ తయారీకి ఉపయోగపడతాయి. గ్లైసిన్ వెన్నెముక నుంచి మెదడుకు సంకేతాలు పారడానికి ఉపయోగపడుతుంది. అంటే కరోనా మన శరీరం ఉండే గ్లైసిన్ మొత్తం వాడుకుని సైన్యం పెంచుకుంటుంది. అందువల్ల కరోనా వచ్చిన వ్యక్తికి గ్లైసిన్ లేక బ్రెయిన్కి సంకేతాలు వెళ్ళక రుచి వాసన కోల్పోతారు. ఇక రెండవ ప్రశ్న, కరోనా వచ్చిన వ్యక్తికి శ్వాస ఎందుకు ఆడదు? జవాబు, శరీరంలో పూర్తిగా గ్లైసిన్ అయిపోయిన తర్వాత ఆక్సిజన్ కూడా తీసుకోలేక చనిపోతున్నాడు. మన శరీరంలోని గ్లైసిన్ తయారీకి అవసరమైన ప్రోటీన్ అమైనో యాసిడ్స్ పంపకపోతే కరోనా చనిపోతుంది. కానీ దానితో పాటు మనం కూడా చనిపోతాం. కాబట్టి శరీరంలో అవసరం కన్నా ఎక్కువ గ్లైసిన్ తయారవడం ద్వారా మన శరీరం కరోనాతో పోరాడగలదు. ఇక మూడవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. గ్లైసిన్ ఎలా తయారవుతుంది? గ్లైసిన్ తయారీకి ఉపయోగపడే పదార్థాలు రోజుకి కనీసం 20 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు తీసుకోవాలి. గ్లైసిన్కి ఉపయోగపడేవి తోటకూర, ఆవాలు, నువ్వులు, పోషకాహారాలైన కరివేపాకు, మునగాకు, సి విటమిన్ అయిన నిమ్మ, ఉసిరి. వీటి ద్వారా ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్ తయారవుతాయి. వీటి ద్వారా వెన్నెముక నుంచి మెదడుకు సరఫరా చేసే గ్లైసిన్ తయారవుతుంది. పోషకాహారాలు, సి విటమిన్ ద్వారా శరీరానికి కరోనాతో పోరాడే శక్తి వస్తుంది. కాబట్టి పైన చెప్పిన పదార్థాలు ప్రతిరోజు తినడం ద్వారా కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే హోమ్, స్టే సేఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై.